దశలవారీగా పోర్ట్ స్కూల్ మూసివేతకు చర్యలు, స్థానికుల్లో తొలగని ఆందోళన. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. విశాఖపట్నం జీవీఎంసి 34వ వార్డు, 35వ వార్డు, 36వ వార్డు, 37వ వార్డు పరిధిలో ఉన్నటువంటి విశాఖపట్నం పోర్ట్ ట్రస్టు పర్మనెంట్ ఉద్యోగుల యొక్క పిల్లలు చదువుతో పాటు ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి పేద మధ్యతరగతి పిల్లల యొక్క చదువుల నిమిత్తం డిఎల్బి క్వార్టర్స్లో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ దాకా ఒక కాలేజీ అనేటువంటిది విశాఖపట్నం పోర్ట్ ట్రస్టు యాజమాన్యం ఏర్పాటు చేసింది. అలాగే 34వ వార్డులో కైలాసపురంలో గోదావరి ప్రైమరీ స్కూల్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు. ఈ రెండు స్కూళ్ళు ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చదువులు చదువుకునేవారు. ఇవాళ ఏదైతే పర్మనెంట్ ఉద్యోగులు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో తగ్గిపోతున్నారు కాబట్టి అక్కడ స్కూళ్ళు అవసరం లేదనేటువంటి పేరుతో డిఎల్బి క్వార్టర్స్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ ఉన్న స్కూలు పూర్తిగా మూసివేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఏదైతే 34వ వార్డు గోదావరి ప్రైమరీ స్కూల్లో మార్పు చేసి ఇవాళ 273 మంది పిల్లలు అక్కడ చదువులు సాగిస్తూ ఉన్నారు. ఇంకా అనేక మంది చదువుకోవాల్సినటువంటి వాళ్ళకి ఏదైతే అడ్మిషన్ ఇవ్వాల్సిందో అది ఇవ్వడం లేదు. ఈ విషయంలో గత సంవత్సరం 7వ నెలలో భారత కమ్యూనిస్టు పార్టీ అలాగే స్థానికంగా ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు అనేక రాజకీయ పార్టీలు అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించడం జరిగింది. దాని ఫలితంగా ఇవాళ విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఆర్జేడీ గారు కానీ విశాఖలో ఉన్నటువంటి విద్యా అధికారులు అక్కడ వెళ్ళి స్వయంగా పరిశీలన చేశారు. వారి పరిశీలనలో తేలింది ఏదైతే గోదావరి ప్రైమరీ స్కూల్ ఉందో ఆ స్కూల్కి అనుకొని 3 కిలోమీటర్ల దూరం దాకా ఎటువంటి ప్రభుత్వం కానీ ప్రైవేటు స్కూళ్ళు లేవు కాబట్టి ఈ గోదావరి స్కూల్ని నడపాలని చెప్పి 15/12/2020 రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ ఇచ్చింది. ఆ సర్క్యులర్ని ఇవాళ మరుగున పెట్టి ఈ స్కూల్ని ఏదో పద్ధతిలో తొలగించడం కోసం పార్టీ యాజమాన్యం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది. అదే జరిగితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇవాళ నిరాక్షరతలు అయ్యే పరిస్థితుంది. కాబట్టి ఈ గోదావరి ప్రైమరీ స్కూల్ని డిగ్రీ స్థాయికి పెంచాలని చెప్పి ఆ స్కూల్లో ఇప్పుడున్నటువంటి టీచర్లు కేవలం 10 మందే ఉన్నారు. ఆ 10 మంది కూడా రేపు మే నెలలో 5 రిటైర్ అయిపోతూ ఉన్నారు. కాబట్టి ఉన్నటువంటి 5 టీచర్లు ఏమాత్రం సరిపోరు. కాబట్టి స్టూడెంట్స్ కావాల్సినటువంటి టీచర్ల సంఖ్య 15 పెంచాలని చెప్పి, ఆయాలు యొక్క సంఖ్య పెంచాలని చెప్పి దానికి హెచ్ఎం గారు లేరు. ఆ హెచ్ఎం గారిని కూడా వెంటనే అపాయింట్ చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలకి చదువులు ఇప్పించాలని చెప్పి విశాఖపట్నం పోర్టు ట్రస్టు యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కంచరపాలెం బహిరంగ సభలో ఆయన ఒక బహిరంగ ప్రకటన చేశారు. ఏంట్రా అంటే, ఏదైతే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారు కైలాసపురం 34వ వార్డులో కట్టినటువంటి స్కూలు మూసివేస్తారంటే మా ప్రభుత్వం వస్తే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మూసేనేము, దాన్ని తెరిపిస్తాము, దాన్ని కాపాడుతామని చెప్పారు. కాబట్టి ఇవాళ మీరు ఏదైతే ప్రైవేటు ప్రభుత్వ స్కూళ్ళన్నీ కూడా అభివృద్ధి పథకంలో నడుపుతున్నారో అదే పద్ధతుల్లో విశాఖపట్నం 34వ వార్డు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ గోదావరి ప్రైమరీ స్కూలు అనేటువంటిది అభివృద్ధి చేయాలి. దానికి కావలసిన టీచర్లు ఏర్పాటు చేయాలి, హెచ్ఎం గారిని ఏర్పాటు చేయాలి. దానికి కావలసిన దిగువ స్థాయి ఎవరైతే ఆయాలు ఉన్నారో ఆయాలు కానీ సేపర్లు కానీ వారి సంఖ్య పెంచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే ఆ ప్రాంతంలో ప్రభుత్వం యొక్క స్కూలు అండ్ కాలేజీని కూడా ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క విద్యని అందించాలని చెప్పి విశాఖ ప్రజల తరఫున కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈ స్కూలు మూసివేతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమం చేపడతామని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కేకే రాజు గారు ఉన్నారో ఆయన అన్ని వార్డుల్లో
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్లు పెడతా ఉన్నారు. ఈ దర్బార్లు 34వ వార్డు గోదావరి ప్రైమరీ స్కూల్ విజయలో కూడా పెట్టాలని చెప్పి ఆ గోదావరి ప్రైమరీ స్కూల్ని డిగ్రీ స్థాయికి పెంచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ పిల్లలందరూ కూడా న్యూ అడ్మిషన్ వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా మీరు ఆ రకమైన చొరవ తీసుకొని ప్రజల మన్నలు పొందాలని లేని పక్షంలో ప్రజల యొక్క నిరసనని చేయిచూడగా తప్పదని చెప్పి ఈ సందర్భంగా మేము విశాఖ ప్రజల తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు పోర్టు స్కూలు మూసివేసే ధోరణిలో మరి యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు అందరూ గమనిస్తున్నాం. మరి కరోనా టైంలో సడన్గా వాళ్ళకు నోటిఫికేషన్ ఇవ్వటం, మీరందరూ స్కూల్ మూసేస్తున్నాం, మీరందరూ కూడా వేరే వేరే చోట్ల జాయిన్ అవ్వాలని చెప్పి ఒక సర్క్యులర్ జారీ చేసి దాన్ని బోర్డుకి అంటించారు. మరి మేమందరం కూడా దాన్ని వ్యతిరేకించడం, పోర్టు చైర్మన్ దగ్గరికి వెళ్ళటం ఆయన విద్యాశాఖ అధికారుల నిర్ణయం ప్రకారం జరుగుద్ది. మాకు అవకాశం కుదరట్లేదు. ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక సహకరించి వాళ్ళు నడుపుతామంటే దానికి తగ్గ రిసోర్సెస్ అన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తామని సదరు చైర్మన్ గారు మరి ఆ రోజు మాకు హామీ ఇచ్చిన వెంటనే విద్యాశాఖ అధికారి దగ్గరికి వెళ్ళాం. మేము వెళితే మాకున్న కొన్ని కండిషన్స్ మేము అన్ని చూసుకుని మేము చేస్తామన్నారు. ఆ తర్వాత 3 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి స్కూలు లేదు. అయితే ఏదైతే ఇప్పుడు కైలాసపురంలో ఈ పోర్ట్ స్కూల్ ఉందో దాన్ని ఆధారంగా చేసుకుని అనేక వార్డులు, దరిదాపు ఒక 6 వార్డులు ప్రజలు పిల్లల్ని అక్కడ చదివించే అవకాశం ఉంది. అయితే అక్కడంతా కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి దినసరి భత్యంతో బతికే వలస కూలీలు ఎక్కువ మంది, వాళ్ళు ఎలాగూ పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో జాయిన్ చేయలేని పరిస్థితి, గవర్నమెంట్ స్కూల్స్ లేవు దగ్గరలో కూడా. మరి ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి ఆ పోర్టు స్కూల్ని దశల వారీగా మూసుకొస్తూ ఉన్నారు. 5వ తరగతి ఆ ప్రైమరీ స్కూల్ ఎలాగో క్లోజ్ చేశారు. 5th క్లాస్ పాస్ అయ్యి 6th కి వస్తే 5th క్లోజ్ చేయటం, 6th రన్ చేయటం, నెక్స్ట్ ఇయర్ 7th కి వచ్చిన వాడిని 6th క్లోజ్ చేయటం, ఈ విధమైన చర్యలకి పోర్టు యాజమాన్యం వాళ్ళు వెళ్తున్నారు. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు చేత కాకపోతే ప్రభుత్వం నడుపుతుంది, మేము సహకరిస్తా ఉన్నారు, ఆ మాట మీద మేము నిలబడండి, దీన్ని ప్రభుత్వానికి అప్పచెప్పి దానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు కొంతవరకు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్న వాతావరణం కానీ ఆ స్కూల్ బిల్డింగ్ కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వ్యాయామం చేసుకోవడానికి కానీ క్రీడలు జరిపించడానికి కానీ మంచి గ్రౌండ్స్ అయి ఉన్నాయి. పిల్లలకి అన్ని రకాలటువంటి వసతులు కలిగినటువంటి స్కూల్ అది. మరి అటువంటి స్కూల్ అయితే 3 కిలోమీటర్లు కాదు 10 కిలోమీటర్లు చూసినా కూడా అటువంటి వాతావరణం ఈ స్కూల్ కనపడదు. మరి పోర్టు యాజమాన్యం వారి దిశగా ఆలోచన చేసి వాళ్ళకి అవకాశం ఉంటే ఎల్కేజీ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు దీన్ని రన్ చేసే విధానాన్ని ఆలోచించమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. అలా కాని పక్షంలో దీన్ని ప్రభుత్వానికి సరెండర్ చేసి ఆ ఏదైతే ఇప్పుడు ఫెసిలిటీస్ ఉన్నాయో అది గవర్నమెంట్కి అందజేస్తే మిగిలిన గవర్నమెంట్ చేపట్టి దాన్ని వృద్ధిలోకి తీసుకొస్తామని చెప్పి మరి మేము ఆకాంక్షిస్తున్నాం. ఈ విషయం మీద మరి మేము స్థానిక ప్రజాప్రతినిధులను కలవడం జరిగింది. అలాగే మంత్రివర్యులు కూడా మరి మాట ఇచ్చారు, ఖచ్చితంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఒకవేళ కనుక ప్రభుత్వం కనుక వెనకడుగు వేస్తే ఖచ్చితంగా ప్రతిఘటన అనేది మాత్రం మా ఏరియా నుంచి పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఉంటుందని చెప్పి మరి మేము తెలియజేసుకుంటాం. ఈ పోర్ట్ స్కూల్లోనే మా కుటుంబ సభ్యులు కూడా చదివారు, అలాగే చాలామంది నా స్నేహితులు కూడా చదివారు, అలాగే చుట్టుపక్కలోని బడుగు బలహీన వర్గాలంతా కూడా ఈ పోర్ట్ హై స్కూల్లో చదివే ఈరోజు సమాజంలో ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు. అంత మంచి పోర్ట్ స్కూలు, అలాగే పోర్ట్ యాజమాన్యానికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇదే పోర్ట్ స్కూల్ని కొన్ని నెలల కిందట పోర్ట్ యాజమాన్యం మూసేద్దరని ప్రయత్నం చేసింది. మరి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు కూడా వెళ్ళి చైర్మన్ గారితోనే చెప్పుకోవడం జరిగింది, అలాగే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే కొన్ని మార్పులు తీసుకోవడం జరిగిందన్నమాట. ఈ స్కూల్ని ముగియటం లేదు, ఈ స్కూల్ని కంటిన్యూ చేస్తారని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా హర్షించారు, అరే మంచి నిర్ణయం తీసుకున్నారు ఈ స్కూల్ ఉండడం అనేసి. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కరోనా వచ్చిన తర్వాత అంత నెమ్మదిగా సక్రమంగా జరుగుతున్న సమయంలోని మరి ఈ సమయంలో ఏం చేశారంటే మళ్ళీ కూడా అడ్మిషన్స్ ఆఫ్ చేస్తారు. ఉన్న పిల్లలు 5 నుంచి 6కి ఎవరైతే వెళ్ళి ఉన్నారో ఈ పోర్ట్ హై స్కూల్ అని అమ్మ ఒడి తీసుకోవాలి కాబట్టి ఇక్కడ 6వ తరగతి ఆఫ్ చేసేసాం కాబట్టి మీరు టీసీలు పట్టుకుని వేరే స్కూల్కి వెళ్ళిపోవాలని ఇక్కడ మన స్కూల్ మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. పిల్లల తల్లిదండ్రులు
మరి వాళ్ళని తప్పు పట్టకూడదు, ఎందుకంటే ఆర్థిక సమస్యలు ఎంతటికైనా దారితీస్తాయి, ప్రాణాలు కూడా కోల్పోతారు కాబట్టి ఆర్థిక సమస్యల వల్ల. ప్రభుత్వం ఏం చేసిందంటే ఎప్పుడైతే అమ్మఒడనగానే ఈ పిల్లల తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించకుండా టీసులు పట్టుకొని హుటా హుటిన అటు ఇటు పారిపోయారు. మరి రోజు చూస్తే ఆ టీసులు పట్టుకుని వెళ్ళిపోయిన పిల్లలు ఎక్కడ కూడా చాలామంది వరకు ఎక్కడ జాయిన్ అవ్వలేదు పిల్లలందరూ కూడా. ఎందుకంటారంటే చాలా స్కూళ్ళని ఆన్లైన్ ఓపెన్ చేయలేదు కాబట్టి మేము స్కూలు అడ్మిషన్స్ ఇవ్వలేదని పక్క స్కూల్లో కూడా చెప్తున్నారు. మరి పిల్లల భవిష్యత్తు ఏంటనేది మేము జనసేన పార్టీ నుంచి ఒక ఈ భారతదేశ పౌరుడిగా మేము ప్రశ్నిస్తున్నాం. మరి వెంటనే మీరు ఏం చేయాలంటే ప్రభుత్వం, మరి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ పర్యటన వచ్చేటప్పుడు మెట్టి మీద పోర్ట్ హై స్కూల్ను తెరిపిస్తారని చెప్పడం జరిగింది. మరి చాలా అందరం కూడా చాలా హర్షం వ్యక్తం చేశాం. ఎందుకంటారంటే ఈ స్కూల్ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులు రానున్న రోజుల్లోని మన దేశ రక్షణకి మిలిటరీలో కానీ అలాగే మన పోలీస్ వ్యవస్థలో కానీ అలాగే మెడికల్ సెక్షన్లో కానీ పనిచేయడానికి ఇలాంటి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వెళ్తారు తప్ప పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్లో పిల్లలు మాత్రం వెళ్ళరని నేను ఈరోజు చెప్పడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు మన దేశం కోసం మన సమాజం కోసం ఉపయోగపడే పిల్లల్ని మనం కాపాడుకుందాం వద్దని మరి ఈరోజు మేము అడుగుతున్నాం. మరి ఒకటే ఇది, మరి చిన్న వీరభద్ర గారు ఐఏఎస్ ఆఫీసర్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆయన మరి ఒక చైర్మన్ గారికి ఒక లెటర్ పెట్టడం జరిగింది. ఏమనంటే ఈ చుట్టుపక్కల్లో పోర్ట్ హై స్కూల్ చుట్టుపక్కల్లో 3 కిలోమీటర్ల వరకు ఎటువంటి కూడా గవర్నమెంట్ స్కూల్స్ లేవు. అలాగే మరియు ఈ పొడుగు బలహీన వర్గాలు ఉన్న ప్రాంతం కాబట్టి మరి ఆటో కార్మికులు ఉన్నారు, అలాగే ఇంట్లోని తల్లిదండ్రులు ఇంట్లో కూలి పని చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కాయగూరలు అమ్ముకున్నవారు, అలాగే రోడ్డు పనులు పోయిన లేబర్ అయితే ఉన్నారు. మరి వాళ్ళ కోసమైనా ఇవ్వాలి కదా. మరి పోర్ట్ స్కూల్ అయితే మరి గతంలో పోర్టుకు సంబంధించిన కార్మికులు విద్యార్థి పిల్లలు చదువుకున్నారు, ఇప్పుడు అది లేదు, తగ్గింది కాబట్టి మరి గవర్నమెంట్ పోర్ట్ స్కూల్ ఏం చేయాలంటే యాజమాన్యం పోర్ట్ చైర్మన్ గారు దీన్ని గవర్నమెంట్కి అప్పచెప్పండి, మున్సిపాలిటీకి అప్పచెప్పండి, జూనియర్ ఇంటర్ కాలేజ్ చేయండి. మేము చాలా మీకు కృతజ్ఞతగా మేము అందరం కూడా మీకు పోర్ట్ స్కూల్ పోర్ట్కి యాజమాన్యకి మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే పోర్ట్ ద్వారా ఎంతోమంది ఈ ఈ ఇక్కడ ఉన్న విశాఖపట్నం ప్రజలందరూ కూడా చాలా బాగుపడ్డారు. పోర్ట్కి ఎప్పుడు కూడా మేము రెస్పెక్ట్ఫుల్గా ఉంటాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఒక దృష్టి పెట్టి ఇప్పుడు ఉన్నారంతా కూడా ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు, వీళ్ళ వల్ల ఎటువంటి లాభం లేదు, వెంటనే ఒక గవర్నమెంట్ సంబంధించిన హెడ్ మాస్టర్ కానీ వేయవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే మనకు ఐఏఎస్ ఆఫీసర్ గారు ఉత్తర్వులు ఇచ్చారు కాబట్టి వెంటనే దీన్ని కంటిన్యూ చేయించాలి. మళ్ళీ ఇంకో మరొక విషయం ఏంటంటే ఎవరికైతే అమ్మ ఒడి అందలేదు 5 నుంచి 6 కిలోల పిల్లలందరూ కూడా అమ్మ ఒడి అందించి ఆ కుటుంబాన్ని మీరు కాపాడుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకున్నాం. అలాగే మా చైర్మన్ పోర్ట్ చైర్మన్ గారు కోరుకున్నాం. మేమంతా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మేము జీవించిన వాళ్ళం కాబట్టి మాకు యాజమాన్యం పోర్ట్ యాజమాన్యం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు అందరికీ సపోర్ట్ చేయాలి, ఈ బడుగు బలహీన వర్గాలను కాపాడాలి. ఇదే స్కూల్ నుంచి మరి గతంలోని ఎంతోమంది మరి దేశానికి సేవలు అందించిన గవర్నమెంట్ స్కూల్ ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడి మరి ఈరోజు భారత రాజ్యాంగాన్ని నిర్మించారు అంత గొప్ప వ్యక్తి. అలాగే నెక్స్ట్ మరి అబ్దుల్ కలాం గారు మరి రాష్ట్రపతి అయ్యారు, ఇలాంటి చిన్న చిన్న స్కూల్లో చదువుకుని అంత గొప్ప వాళ్ళయ్యారు. మదర్ థెరీసా గారు మరి ఇలాంటి చిన్న చిన్న స్కూల్ నిర్మించి ఎంతో గొప్ప మందిని తయారు చేశారు. మరి ఈరోజు చూసుకుంటే మా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒకే విషయం చెప్తారు, ఎందుకంటే రాజకీయాలు అంటే అధికారంగా వచ్చిన తర్వాత కొట్టుకోవాలి తన్నుకోవాలి, ప్రతిపక్షాల మీద దాడులు చేసుకోవడం, ప్రతిపక్ష అధికార పార్టీ మీద అధికార పార్టీ ప్రతిపక్షాల మీద వీళ్ళందరూ కలిసి ప్రజల మీద దాడి చేయడం కాదు, అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి ఈ సమాజానికి రాష్ట్రానికి ఏదైతే మంచిదో వాటి కోసం ఆలోచించాలి తప్ప కొట్లాటలు తన్నులు చంపుకోవడాలు వద్దని మన జనసేన పార్టీ మా అధ్యక్షుడు జగన్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి ఆయన ఆదేశాల మేరకు మేము ఎంతగానో ముందుకెళ్తాం. ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము ఎప్పుడు కూడా నిరంతరం మేము ముందుకు వస్తాం. అలాగే మా ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జ్ పసుపులూరి ఉషాకిరణ్ గారు మరి అనేక సందర్భంలో ఈ కార్యక్రమాలకు వచ్చి మరి ఆవిడ మహిళైనా కూడా ఆవిడ ఒక టీచర్గా ఒక రాజకీయ రంగంలో కూడా ముందుకు వెళ్తున్నారు, దూసుకుంటూ ఎందుకు వెళ్తున్నారంటే ఒక మహిళగా ఆడవాళ్ళు కూడా ఈ సమాజానికి చాలా ఇంపార్టెంట్. ఆవిడ కూడా చిన్న చిన్న స్కూల్లో చదువుకుని గొప్పగా ఒక మంచి ఉన్నత స్థాయికి వచ్చింది, ఆవిడ కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాం, ఈ సమాజానికి మంచి చేయాలని కోరుకున్నాం. నేను ఈ విశాఖపట్నం పోర్ట్ స్కూల్లో 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు 1976 వరకు చదివాను. అయితే 76లో ఇక్కడ నుంచి వేరే స్కూల్కి వెళ్ళాను, కానీ ఇక్కడ వాతావరణం అంతా చాలా చక్కగా ఉంది, ఆడుకోవడానికి ఆటలాడడానికి స్పోర్ట్స్ క్యాడ్లకి అన్నింటికి బాగుందండి. అయితే ఈరోజు నేను చదివింది కాకుండా నా పిల్లలు కూడా ఇక్కడ చదివారు, ఇప్పుడు నా పిల్లలకు కూడా పిల్లలు వాళ్ళు 3 సంవత్సరాలు అలా ఉన్నాయి, 4 సంవత్సరాలు వయసు ఉంది. అయితే వాళ్ళని కూడా ఇక్కడ చేర్చాలని అనుకున్నాను, కానీ ఈరోజు ఈ పోటీ స్కూల్ ఈ అధోగతిని చూడలేక చాలా బాధ అనిపిస్తుంది.
ఎందుకంటే ఇంత పెద్ద పోర్టు ట్రస్ట్ అయ్యింది, ఇంత పెద్ద సంస్థ అయ్యింది కూడా ఈ చిన్న స్కూల్ని, చిన్నపాటి స్కూల్ని నడపలేనందుకు సిగ్గుగా ఉంది. ఇప్పటికైనా పోర్టు వాళ్ళు దీన్ని నడపలేకపోయినా దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పి చేస్తే అన్ని విధాలా బాగుంటుంది, పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి నేను మనవి చేస్తున్నాను, దయచేసి ఈ స్కూల్ ఇలాగే ఉంచండి, అందరూ పిల్లలకి మంచి దారి చూపించండి. పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా ఎలాంటి గవర్నమెంట్ స్కూళ్ళను చదివే పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా అయ్యారు. అలాంటిది ఇలాంటి స్కూల్ని మీరు మూసివేయడం ఎంతగానో బాగలేదు. దయచేసి మాలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా వాళ్ళ జీతాలు చాలా కూడా దేనివలన ఈ స్కూల్లో జాయిన్ అయ్యారు. కానీ మీరు ఇవి మూతపడడం వలన చాలామంది పేదవాళ్ళు రోడ్డుని పడుతున్నారు. దయచేసి మీరు ఈ స్కూల్ కంపల్సరిగా ఓపెన్ చేసి మాలాంటి పేదవాళ్ళకి ఎండగా ఉంటారని జగన్ గారికి మరీ మనవి చేసుకుంటున్నాను. మీరే ఈ స్కూల్ని తెరిపిస్తానని చెప్పారు, దయచేసి మీ మాట నిలబెట్టుకోండి, మీకు మేము ఎప్పుడూ సపోర్ట్గా ఉంటాం. అలాగే మా పిల్లలు ఫిఫ్త్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ రావాలంటే ఏ స్కూల్కి వెళ్ళదు, ఏ పోటు స్కూల్ని మాకు ఇక్కడే ఉన్న కైలేశపల్లిలోని మరి స్కూల్లోని మనకి ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్కి సిక్స్త్ క్లాస్ పిల్లలు లేవంటే మనం ఎక్కడికి వెళ్తాం? మనకి వెళ్ళాలంటే ఆంధ్ర చూసి తాడ్చిపో ఆంధ్రపాకు స్కూల్లో ఉన్నాయి, హైవే దాటి పిల్లలు వెళ్ళలేరు. కంపల్సరిగా దయచేసి ఈ స్కూల్ మాకు కంపల్సరీ మాకు ఉండాలి. ఎందుకంటే మరి పేరెంట్స్ కానీ ఎవరైనా ఇదే కోరుకుంటున్నారు, కొన్నాం ప్రతి ఒక్కరు అంటే పక్కపక్కల ప్రతి ఒక్కరు పేరెంట్స్ దయచేసి పోటీ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ దయచేసి ఈ పోటీ వాళ్ళు ఒకలా ఆ స్కూల్ రన్ చేయలేకపోతే గవర్నమెంట్కి హ్యాండ్ఓవర్ చేసేయండి, ఈ స్కూల్ మాత్రం తీగండి. ప్రతి ఒక్కరు పేరెంట్స్కి అవసరం, ప్రతి పిల్లలు పేద పిల్లలు చదువుకోవాలి ఇక్కడ, అందుకే అదే కోరుకుంటున్నానండి. నేను ఈ పోర్ట్ హై స్కూల్ ఓల్డ్ స్టూడెంట్, స్కూల్ స్టార్టింగ్ నుంచి కూడా ఈ స్కూల్లో చదవటం జరిగింది. అలాగే చదువుతూ ఈ లోకల్గా కూడా నేను ఈ లోకల్గా ఉంటున్నాను. ఈ స్కూల్ గురించి స్టార్టింగ్ నుంచి కూడా ఈ అఖిలపక్షం బీజేపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరితో పాటు మేము కూడా స్కూల్ ఇక్కడ కంటిన్యూ చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి ఉద్యమం చేపట్టాం. చైర్మన్ గారిని కలవటం జరిగింది, విష్ణుకుమార్ రాజు గారిని కలవటం జరిగింది, కేకే రాజు గారిని కలవటం జరిగింది, విజయసాయిరెడ్డి గారిని, ఎంపీ గారిని, ఇలాగ అవంతి శ్రీనివాస్ గారిని అందరినీ కలవడం జరిగింది. ఈ విషయంలో ఈ స్కూల్స్ అయితే మాత్రం మేనేజ్మెంట్, పోర్ట్ మేనేజ్మెంట్ మరి ఏమనుకుంటుందో ఏంటో కానీ ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ తీసేయాలనే వాళ్ళు కృతనిశ్చయంతో ఉన్నారు. అలాగే ఇప్పుడు ఫిఫ్త్ సిక్స్త్ కూడా స్కూల్స్కి అడ్మిషన్ ఇవ్వట్లేదు. అలాగే స్కూల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఐఏఎస్ వారు కూడా ఈ దగ్గర సరౌండ్స్లో 3 కిలోమీటర్లో పరిధిలో ఏ స్కూల్స్ లేవు, కాబట్టి మీరు పోర్ట్ స్కూల్ రన్ చేయాలని చెప్పి వారు కూడా డైరెక్షన్ చైర్మన్ గారికి ఇవ్వడం అయింది. అయితే వారు కూడా దాన్ని పడచెవును పెట్టి ఇంతవరకు దాన్ని ఆచరణలో పెట్టలేదు. ఇదే విధంగా ఈ పక్కనున్న ఈ నార్త్ కానీ అలా భీమిలీలో ఉన్న ఈ ప్రజలు పూర్తిగా పేదవర్గం అంతా ఇదే స్కూల్లో చదువుతున్నారు. కాబట్టి ఈ స్కూల్ పిల్లలు ఎక్కడికి వెళ్ళాలన్నా దగ్గరలో స్కూల్స్ ఏవి లేదు. అది మాత్రం మన స్టేట్ గవర్నమెంట్ ఆర్జేడి గారు కానీ డిఈఓ గారు కానీ వాళ్ళంతా ఇన్స్పెక్షన్ చేసి పరిశీలించడం జరిగింది. ఈ రేడియస్ 3 కిలోమీటర్ల లోపు కూడా ఏ స్కూల్స్ కూడా లేవు, ఖాళీ లేవు. అలాగే పిల్లలు ఏమన్నా ఇంకా వెళ్ళాలి అని అంటే నేషనల్ హైవే దాటి వెళ్ళాలి, అది పంపించడానికి తల్లిదండ్రులకి ఎవరికి ఇష్టం లేదు, పిల్లలు కూడా. కాబట్టి ఈ విషయంలో మరి పోర్టు యాజమాన్యం చైర్మన్ గారు సానుకూలంగా స్పందించి ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ని కంటిన్యూ చేయాలి, అలాగే అడ్మిషన్ ఫిఫ్త్ సిక్స్త్ కూడా అడ్మిషన్ చేసి కంటిన్యూ స్కూల్ రన్ చేయాలని అంటున్నాం. ఇంకా లేదు అనుకుంటే మీరు స్కూల్ తీయాలి అని అనుకుంటే మీ పోర్టు తాలూకా స్థలమే పక్కన ఉంది, సింగిరి కాలనీ డౌన్లో ఉంది, నిరుప్రయోగంగా పడుంది. అక్కడ కానీ మీరు ఇచ్చినట్లయితే ఆ స్థలం ఏమైనా కేటాయించి ఏమైనా మీరు రూములు కడతామని లాస్ట్ టైం మేము వచ్చి కలిసినప్పుడు మీరు మాట ఇచ్చారు. అక్కడే ఆ పరిధిలో కానీ మీరు కొత్తగా స్కూల్ కట్టి రూములు కట్టి మీరు ఇచ్చినట్లయితే స్కూల్ కంటిన్యూ అవుతుంది. ఈ నార్త్లో జూనియర్ కాలేజీలు కూడా ఏవీ లేవు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికార పక్షం కానీ ఈ పోర్టు యాజమాన్యం కానీ మీరు ఇంతమంది ప్రజలు బాధపడుతున్నారు, పిల్లలు బాధపడుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారు, ఇవన్నీ కూడా మీరు పట్టించుకోకుండా చేసుకెళ్తున్నారు. మీరు ఏ ఉద్దేశంతో చేసుకెళ్తున్నారు? ఈ పేద ప్రజల్ని మన జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం అధికారం రాకముందు పాదయాత్ర చేసేటప్పుడు కంచరపాలెం మెట్లో ఈ విషయాన్ని మేమంతా తెలియజేసినప్పుడు ఆయన మాట ఇచ్చారు,
ఈ పోర్టు స్కూల్ తీసేస్తున్నారు, డిఎల్బి కాలేజీ తీసారు, అలాగే పోర్టులో ఉన్న బిల్డింగ్లు ఎరగొడుతున్నారు. అవన్నీ మన అధికారం, మన పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే పోర్టు స్కూల్ మళ్ళీ తెరిపిస్తానన్నారు. ఆ మాటని ఈ అధికార పక్షంలో మరి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్ళు ఈరోజు పూర్తిగా దాన్ని విస్మరించారు. ఆ దాని గురించి ప్రత్యేకంగా మేమంతా కూడా గుర్తు చేయడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ రెండోది, స్కూల్స్ అన్ని ప్రైవేట్ స్కూల్స్ ఈ ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్నన్నీ మేము అభివృద్ధి చేసి చేస్తామని పోటీ పడుతున్నామని మాటలే చెప్తున్నారు, కానీ ఇక్కడ పోర్టు స్కూల్ గురించి ఒక్కరు కూడా స్పందించట్లేదు. ఇక్కడ ఉన్న ఈ స్కూల్లో చదువుకున్న మాలాంటి ఓల్డ్ స్టూడెంట్స్ కానీ, అలాగే ఇక్కడ ఈ రాజకీయాల పక్షాలు ఉన్న జనసేన కానీ, బీజేపీ కానీ, ఈ మిగతా కాంగ్రెస్ పార్టీ మిగతా పక్షాలు అందరూ పోరాడుతూ ఈ విషయాన్ని ఈ స్కూల్ ఇక్కడ ఉంచాలని చెప్పి ఎంత పట్టుదలగా చేసినా కానీ ఈ ప్రభుత్వం కానీ ఆ పోర్టు తాలూకు యాజమాన్యం కానీ ఏమీ పట్టించుకోవట్లేదు. ఏ ఉద్దేశమో తెలియదు. ఒకవేళ ఎలక్షన్లు కూడా దగ్గరికి వస్తున్నాయి, ఇంతవరకు కూడా మీరు దీన్ని పట్టించుకోకుండా బేఖాతరుగా చేసినట్లయితే మీ అధికార పక్షానికి ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం. మేము మిగతా పార్టీలన్నీ ఏకపక్షంగా ఈ కార్పొరేషన్ ఎలక్షన్లు కానీ వచ్చినట్లయితే ఈ దీన్నే ప్రజల్లోకి తీసుకెళ్ళి మీకు బుద్ధి చెప్పి మీకు డిపాజిట్లు కూడా రాకుండా చేసే ప్రయత్నం ప్రజలందరూ కూడా సిద్ధం అవుతున్నారు. వాళ్ళు బయటకు ప్రజలు మాట్లాడలేదని మీరు అనుకుంటున్నారు, ప్రజల్లో ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. పోర్టు స్కూల్ తీసినట్లయితే ఈ నార్త్లోనే ఇంత మంచి స్కూలు లేదు కాబట్టి మీరు విస్మరించినట్లయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో చాలా మీరు దెబ్బతింటారు, గ్యారంటీగా రాజకీయంగా దెబ్బతింటారు, ఏ విధంగానే మీరు దెబ్బతింటారు. ప్రజలందరూ చాలా కోపంతో ఉన్నారు, బయటకైతే చూపించట్లేదు. మీరు ఎంత పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి మీరు విజిలెన్స్ పెట్టి ఆపేయాలని చూస్తున్నారు, ఈ స్కూల్ మాత్రం ఎట్టి పరిస్థితులు ఆపే ప్రసక్తే లేదు. ఈ పోర్టు స్కూల్ రన్ అవ్వాలి, రన్ అవ్వన పక్షంలో మాత్రం మీరందరూ దీని తాలూకా మా తాలూకా ప్రజల ఆగ్రహానికి గురవుతారని చెప్పి నేను మా ప్రజల తరపున, పోర్టు స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ తరపున, అలాగే రాజకీయ పక్షాలు బీజేపీ జనసేన వీళ్ళందరి పక్షాన నేను ఘాటుగా హెచ్చరించడం జరుగుతుంది. స్కూల్ తీసేస్తే పిల్లలందరూ చాలా పూర్ పీపుల్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ చాలా సఫర్ అవుతారు. అండ్ దట్ మనకి మొత్తం ఈ ఏరియా మొత్తానికి ఉన్నది ఒక స్కూలే, తర్వాత ఏరియా దట్టి స్కూల్స్ లేవు. అండ్ దట్టు ఏంటంటే పెద్ద అంటే ప్రైవేట్ స్కూల్స్ అది కూడా ఫీజులు ఎక్కువగా పెంచేయడం, దానివల్ల ఏంటంటే చాలా మంది పూర్ పీపుల్స్ చదువుకోలేకపోతున్నారు అండ్ చాలా సఫర్ అవుతున్నారు. దట్టు ఇప్పుడు ఈ స్కూల్ తీసేస్తే కనుక మేము చదువుకున్నదంతా కూడా చాలా మంది వృధా అయిపోతుంది. చిన్నపిల్లలు చాలా మంది బాగా చదువుకోవడానికి బాగా చెప్పేవారు, బట్ ఇప్పుడు ఈ స్కూల్ తీసేస్తే కనుక చాలా మంది సఫర్ అవుతారు. అండ్ ఇంకేంటంటే మేము చదువుకున్నాం, బాగా చెప్పారు, ఇప్పుడు ఈ స్కూల్ అది తీసేస్తే పిల్లలందరూ కూడా చాలా సఫర్ అవ్వాల్సింది ఉంటుంది. అండ్ ఇక్కడ వేరే స్కూల్స్ కూడా లేవు, చిన్నపిల్లలు 6th to 10th వరకు ఇక్కడే చదవాల్సి ఉంటుంది, పిల్లలతో సహా అందరూ చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ దట్టు చాలా మంది పిల్లలు కూడా ఎంతో సఫర్ అయ్యి ఎంతో బాధలు పడి వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఏడ్చి గోల పెట్టి ఎంతో సఫర్ అవుతున్నారు. దట్టు మేము చదువుకున్నప్పుడు బాగా చెప్పి బాగా రన్ చేసేవారు, బట్ ఇప్పుడు కూడా స్కూల్ తీసేస్తే పిల్లల పరిస్థితి ఏంటి, అది మీరే న్యాయం చేయాలి. అండ్ దట్టు ఏంటంటే పిల్లలు చాలామంది కూడా ఎంతోమంది చాలామంది బాధపడుతున్నారు, స్కూల్ తీసేస్తున్నారు, మేము ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలి, వేరే స్కూల్స్కి వెళ్తే ఫీజులు ఎక్కువగా ఉన్నాయి, మేము కట్టుకోలేమని పేరెంట్స్ చాలామంది గోల పెడుతున్నారు. అండ్ ఎలా చదువుకుంటారు ఏంటి అన్నది మీరే చూడాలి. అండ్ వీరి పిల్లలు చాలామంది కూడా ఎంతో సఫర్ అయ్యి ఎంతో గోల పెట్టి వాళ్ళ గురించి వాళ్ళు చదువులు ఆపేస్తే వాళ్ళు చదువుకోలేరు. చాలామంది ప్రైవేట్ స్కూల్ పిల్లలు చాలా బాగా చదువుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర మనీ ఉంది. పిల్లల దగ్గర చూస్తే మనీ లేదు, ఎలాగ పూర్ పీపుల్స్ ఎలా చదువుకుంటారు. మీ స్కూల్ ఓపెన్ చేయాలి అండ్ దట్టు తీయకూడదు స్కూల్ అదిని. ఇప్పుడు మీ స్కూల్ తీస్తే వేరే స్కూల్స్కి వెళ్ళి చదువుకోలేని పిల్లలు ఉన్నారు, చాలామంది దగ్గర దగ్గర హోమ్స్ ఉన్నాయి, మీరంతా దూరంగా ఇప్పుడు వెళ్ళమంటే వెళ్ళడానికి అవ్వదు. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలు ఇక్కడ నివసిస్తున్నాను. ఇక్కడ పోర్ట్ హై స్కూల్ వారు ఈరోజు తీసుకున్న నిర్ణయం చాలా బాధాకరంగా ఉంది. దీనిపై ప్రభుత్వం వారు వెంటనే స్పందించి 1 నుంచి 6వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభించవలసిన కోరుచున్నాం. ఇక్కడ చదివి చాలామంది పెద్ద పెద్ద ఆఫీసర్లు అయ్యారు, చాలామంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు, చాలామంది ఇక్కడ స్థిరపడి ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చుట్టుపక్కల 3 గ్రామాలు ఉన్నాయండి, సత్యనగర్, వరహగిరి కాలనీ, సింహవరగిరి కాలనీ, శాంతినగర్, కస్తూరి నగర్, ఈ చుట్టుపక్కల ఏరియాకి ఇది ఒకటే స్కూల్ అండి. గవర్నమెంట్ వారు కొద్దిగా దయతోటి వీళ్ళందరూ పేద ప్రజలు, కొండవాళ్ళ పక్కన నివసించిన వారు వీళ్ళందరూ, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కొద్దిగా దయతో ఈ స్కూల్ని ఇక్కడ మళ్ళీ పునఃప్రారంభించాలని కోరుకుంటున్నాను. ఈరోజు విశాఖపట్నంలో ఉత్తర నియోజకవర్గం పరిధిలోనటువంటి ఈ పోర్ట్ హై స్కూల్ నెంబర్ 1 పోర్ట్ హై స్కూల్గా గుర్తింపు పొందినటువంటి ప్రాంతం
ఇది కైలాసపురంలో ఉన్నటువంటి 120 విలేజ్లకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కైలాసపురం, సత్యసాయినగర్, వరగిరి కాలనీ, లక్ష్మీనగర్, దుర్గానగర్, అలాగే సింగాలంపురం, లక్ష్మీనారాయణపురం, శాంతినగర్ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా స్లమ్స్. ఈ స్లమ్లో మధ్యన ఉన్నటువంటి పోర్ట్ హై స్కూలు ఇది నేటికి 38 సంవత్సరాల నుంచి చరిత్ర కలిగినటువంటి ప్రాంతం. ఈ హై స్కూల్ ఉన్న చదువుకొని చాలామంది చాలా రకాలుగా ప్రయోజకులు పొందినారు. ఇటువంటి హై స్కూలు ఈ భారతీయ విశాఖపట్నంలో మొత్తం నార్త్ నియోజకవర్గంలో ఇది 1 పోర్ట్ హై స్కూల్గా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో డిఎల్బి కాలేజ్ ఒకటి ఉండేది, పోర్ట్ హై స్కూల్ ఒకటి ఉండేది. ఈ ప్రాంతాన్ని ప్రతి సంవత్సరం విడతలుగా కుదించడం జరుగుతుంది. ఈ కుదించేటప్పటికి మేము తక్షణమే పోర్ట్ గతంలో ఉన్నటువంటి పోర్ట్ చైర్మన్ గారిని రిప్రజెంటేషన్ చేశాం. ఆ రిప్రజెంటేషన్ చేసిన మెడల దీన్ని కొనసాగిస్తామని పోర్టు చైర్మన్ కృష్ణబాబు గారు గతంలో తెలియపరచడం జరిగింది. కృష్ణబాబు గారు పోర్ట్ చైర్మన్గా ఉండేటప్పుడు ఈ పోర్ట్ హై స్కూల్ని కొనసాగిస్తామని చెప్పడం జరిగింది గతంలో. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చైర్మన్ వచ్చేటప్పుడు ఈ చైర్మన్ కూడా మళ్ళీ మొదటికు నుంచి ఈ హై స్కూల్ని తొలగిస్తాము, మా పోర్ట్ హై స్కూల్ పిల్లలు లేరు అన్నటువంటి విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ తరఫున మేము నితిన్ గడ్కరీ గారికి, కేంద్ర మంత్రి వర్యులకి, అలాగే చైర్మన్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఇది కొనసాగిస్తాము, దీన్ని లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ఓవర్ చేసి ఇది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ పోర్ట్ హై స్కూల్ని కొనసాగించాలని మేము అందరం కూడా చాలా ఎక్కువగా కోరుకుంటున్నాం. ఈ ప్రాంతాలన్నీ కూడా స్లమ్స్ ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ ఆర్థికంగా ఇబ్బందులు, రిక్షా పుల్లర్స్, నెక్స్ట్ తోపుడు పల్లెలు ఉన్నటువంటి వాళ్ళు, అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న వర్తకులు చేసినటువంటి ప్రాంతం ఇది. ఇది అఫీషియల్స్ కాదు, ఇది 40 సంవత్సరాల నుంచి చుట్టుపక్కల విలేజ్లన్నింటికి కూడా ఈ పోర్ట్ హై స్కూల్ అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతం. ఇది కనీసం ఈ యొక్క పోర్ట్ హై స్కూల్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోర్టుని ఇది పోర్ట్ చైర్మన్ గారు ఆధీనంలో ఉన్నటువంటి పోర్టు యాజమాన్యం దీన్ని తక్షణమే దీన్ని కొనసాగించాలని లాస్ట్ టైం జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అలాగే ఆర్జేడీ గారికి రిప్రజెంటేషన్ భారతీయ జనతా పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది. అన్ని ప్రాంత ఈ అన్ని రాజకీయ పార్టీలతో ఈ యొక్క ఏరియాని, ఈ పోర్ట్ హై స్కూల్ని కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ పోర్ట్ హై స్కూల్ అనేది తీసేస్తామని లెటర్ ఇచ్చారు, కానీ తీయొద్దని మేము చాలా వరకు ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. కానీ నేను 2005 బ్యాచ్ స్టూడెంట్ని, ఇక్కడి నుంచే చదువుకొని నేను వెళ్ళాను. అలాగా ఇప్పుడు స్కూల్ అనేది మాకు కావాలి, పిల్లల కోసం, మా కోసం కాకపోయినా తర్వాత పిల్లల కోసమైనా ఉండాలి, ఇక్కడ చదువుకోవాలి, పిల్లలందరికీ అడ్మిషన్ ఉండాలి అని ఒక కాన్సర్న్. కానీ ఏంటంటే ఇప్పుడు ఇది కొంతవరకు ముందు వచ్చిన చైర్మన్ తీసేస్తామని లెటర్ పెట్టారు, తర్వాత మేమందరం మళ్ళీ ఫైట్ చేస్తే ఉంటుంది, ఈ తరాలు అయిపోయిన, ఈ స్కూల్ అయిపోయిన, సెక్షన్ అయిపోయిన వరకు ఉంటుంది, తర్వాత అని చెప్పలేమని చెప్పారు. తర్వాత మళ్ళీ 5 నుంచి ఎడ్మిషన్ తీసుకోవట్లేదు, మరి ఆ పిల్లలందరూ ఎక్కడ చదువుకుంటారని ఎవరికి తెలియట్లేదు. ఇప్పుడు ఇన్ని వార్డుల్లోని ఏ వార్డులో కూడా ఇక్కడనే ప్రతి వార్డుకి కూడా ఇలాంటి స్కూల్ ఎక్కడ లేదు మాకు. ఇప్పుడు ఈ స్కూల్ మాకు కావాలి, ఈ స్కూలు దయచేసి ఈ పెద్దలందరూ కూడా కనికరించి మాకు స్కూల్ ఇస్తారని మరి కోరుకుంటున్నాం. దశల వారీగా పోర్ట్ స్కూల్ మూసివేతకు చర్యలు, స్థానికుల్లో తొలగని ఆందోళన. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.